వెల్కమ్ టు హిట్ టీవీ. 241 కోట్ల సంబంధించి అరెస్ట్ అయినటువంటి చంద్రబాబు అంశంపై మనతో మాట్లాడడానికి ఎన్టీఆర్ జిల్లా వక్స్ బోర్డ్ చైర్మన్ అయినటువంటి గౌస్ మొహిద్దీన్ గారు ఉన్నారు. వారి మాటలోనే తెలుసుకుని ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే సార్. చెప్పండి, 241 కోట్లకు సంబంధించి స్కిల్స్ క్యాంప్లో అరెస్ట్ అయినటువంటి చంద్రబాబు గురించి ఈరోజు ఏం చెప్తారు అంటే, 40 ఏళ్ళ అనుభవం కలిగిన రాజకీయ నాయకుడు, గతంలో ఎప్పుడు కూడా కోర్టు చుట్టూ స్టే తెచ్చుకున్న పరిస్థితి, కానీ ఈరోజు అరెస్ట్ అయ్యారు, ఏం చెప్తారు? చంద్రబాబు నాయుడు పాపం పండిందని చెప్తాం మేము. ప్రధానంగా ఇప్పుడు ఇంతకాలం ఆయన తప్పించుకొని తిరిగాడు కేసుల నుంచి, ప్రతి దాంట్లో స్టే తెచ్చుకొని, నిన్న మీరు చూస్తే టీవీ విజువల్స్లో మీరు చూస్తే లోద్రా అని చెప్పేసి సుప్రీంకోర్టు లాయర్ని 100 కోట్ల రూపాయలు, సుమారు 140 కోట్లు అట్ట ప్యాకేజీ ఆయన లాయర్ బృందాన్ని తెచ్చుకొని పడిన ఆప్సోపాలు అందరూ యావత్ ప్రజానీకం టీవీల సాక్షిగా చూసింది. విశ్వప్రయత్నం చేశాడు బెయిల్ ఎట్టగొట్ట బెయిల్ తెచ్చుకుందామని చెప్పేసి. ఏ మాట కామాట, మేము గొప్పగా చెప్తా ఉన్నాం, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించే రాజ్యాంగమే గెలిచింది అంతిమంగా. మరి హిమబిందు ఒక మెజిస్ట్రేట్ గారు ఒక సంచలనమైన తీర్పు చెప్పింది, ప్రజాస్వామ్యాన్ని ఆవిడ కాపాడింది, ధర్మం న్యాయం గెలుస్తుందని చెప్పి చంద్రబాబు నాయుడు మొన్న నంద్యాల అరెస్ట్ అయిన తర్వాత అన్నాడు. అంతిమంగా ఆయన చెప్పిందే జరిగింది, ప్రజాస్వామ్యం న్యాయం ధర్మమే కాపాడబడింది. వాళ్ళు మేము ఒకటే చెప్తా ఉన్నాం, తప్పు చేసిన వాళ్ళు ఎప్పటికైనా శిక్ష అనుభవించు తప్పదు, వెనక ముందు న్యాయం ధర్మమే గెలుస్తుంది. అదే పద్ధతిలో నిన్న చంద్రబాబు నాయుడు 100 కోట్ల రూపాయలు ప్యాకేజీ తీసుకొచ్చిన లాయర్ల బృందం 24 గంటల పాటు ముప్పై ఆరు గంటలు సరిదాపు విశ్వప్రయత్నం చేసిన మా తరఫున పొన్నవరం సుధాకర్ రెడ్డి ఒక 4-5 ప్రభుత్వ లాయర్లు తప్ప వేరే వాళ్ళు ఎవరు లేరు. వీళ్ళు కోర్టుకి తగిన సాక్ష్యాధారాలు సమర్పించారు తప్ప పెద్దగా వాదనలు ఏం చేయలేరు. వాళ్ళ వాదనలు మీరు గమనిస్తే గమనించాల్సింది ఏంటంటే, ఎంతసేపు చంద్రబాబు నాయుడు ఒక సెలబ్రిటీ, చంద్రబాబు నాయుడు ఆరోగ్యం వయసు రీత్యా, చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ చేయడానికి గవర్నర్ గారు పర్మిషన్ తీసుకోలేదు, ఈ మాటలు చెప్తారు తప్ప చంద్రబాబు నాయుడు తప్పు చేయలేదు, చంద్రబాబు ఉప్పు, చంద్రబాబు నిప్పు అని చెప్పి ఎవరు మాట్లాడలేదు. దీన్ని బట్టి అర్థమవుతుంది చంద్రబాబు నాయుడు ఈ దోషి, ఈ యొక్క కేసు స్కిల్స్ క్యాంప్ కేసులో ఏవన్ దోషిగా నిరూపితమయ్యాడు, తప్పనిసరిగా ఈ కేసులో ఆయన శిక్ష అనుభవించక తప్పదు. అదే పద్ధతిలో రాబోయే రోజుల్లో ఇంకా అనేక కేసులు బయటకు వచ్చే పరిస్థితి ఉంది, వాటిలో కూడా ఆయన శిక్ష అనుభవిస్తాడు. ఈ సందర్భంగా మేము చెప్తా ఉన్నాం, 2 రోజుల అవినీతి ఆరోపణలు వచ్చినప్పుడు స్పందించిన వ్యక్తి ఈరోజు పవన్ కళ్యాణ్ గారు రోడ్డుపై పడుకోవడం, కానీ అదేవిధంగా తెలుగుదేశానికి నిన్న మన మద్దతు ఉంటుంది అంటున్నారు స్వయంగా, ఏం చెప్తారు సార్? పవన్ కళ్యాణ్ భారతదేశ చరిత్రలో నిన్న పవన్ కళ్యాణ్ గారి విన్యాసాలు చూసి యావత్ ప్రజానికి నవ్వుకుంటా ఉంది. ఒక రాష్ట్రంలో ఒక పార్టీ ప్రధాన నాయకుడిని అరెస్ట్ చేస్తే ఇంకో పార్టీ ప్రధాన నాయకుడు రోడ్డు మీద పొరులాడటం ఏంటో, దొరడటం ఏంటో, కార్లకి ఫీట్లు చేయటం ఏంటో అర్థం కావట్లేదు. అచ్చంగా ఇది సినిమాటిక్గానే ఉంది. అంటే మొన్న 4వ విడత ప్యాకేజీ రాక ఈ మధ్యాహ్నం ప్రచారం రావట్లేదు. ఈ సందర్భంలోనే సరే ప్యాకేజీకి ఆ గట్టిగా ఆయన లోపల ఉన్నా సరే బయట నుంచి తన వ్యక్తుల ద్వారా పంపిస్తాడని చెప్పేసి ఆయన ఆపసోపాల పట్ల తీరు అటు ఆ కేసర టోల్గేట్ దగ్గర అక్కడెక్కడ ప్రజానికి యాచి నవ్వుకుంటా ఉన్నారు. ఇవాళ సొంత పుత్రుడి కంటే కూడా దత్తపుత్రుడు ఆయన యొక్క అరెస్టు పట్ల తీవ్ర వేదన చెందుతూ ఉన్నాడు. తనకు ప్యాకేజీ ఇట్లే ఇచ్చే ఒక గాడ్ ఫాదర్ లోపలికి వెళ్తుంటే ఆయన ఆవేదన మనం చూసి మనం కూడా నవ్వుకోవాల్సి వస్తుంది. ఇవాళ లోకేష్ కంటే కూడా ఎక్కువ పవన్ కళ్యాణ్ బాధపడతా ఉన్నాడు. ఇవాళ క్లియర్ కట్గా ఇవాళ ముసుగులు తొలగిపోయినాయి. ఇంతకాలం వైసీపీ కావచ్చు, ఇతర పక్షాలు కావచ్చు, పార్టీ దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ హ్యాట్ నేను లేస్తే మనిషిని కాదని చెప్పి ఎంతకాలం విమర్శలు చేశాడు. ఇవాళ రెండు పక్షాల కూడా ముసుగులు తీసేశారు. లోకేష్కి పవన్ కళ్యాణ్ ఫోన్ చేసి నీకు నా మద్దతు, మనిద్దరం కలిసి పనిచేయాలి, మీ ఇద్దరు ఆల్రెడీ కలిసి పనిచేస్తారనే విషయం అందరికీ తెలుసు, కాకపోతే ఇవాళ అరెస్టు నేపథ్యంలో మరోసారి మీ యొక్క ముసుగులు తీసి బహిర్గతం చేశారని చెప్పి సందర్భంగా చెప్తా ఉన్నాం. అంటే చంద్రబాబు అరెస్ట్కి సంబంధించి ప్రజల నుంచి ఎటువంటి మద్దతు రావట్లేదంటూ కూడా అచ్చెన్నాయుడికి సంబంధించిన ఒక ఆడియో కూడా విడుదలైంది, బయటకు వచ్చింది. ఏం చెప్తారు సార్, రోజు రోజుకి కూడా టీడీపీ పరిస్థితి దిగజారిపోతుంది? ఆ రోజున గతంలో మా నాయకుడు, మా ప్రియతమ నాయకుడు గౌరవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ఆనాడు అరెస్ట్ చేసినప్పుడు ఆయన దాదాపు 16-18 ఏళ్ళు జైల్లో పెట్టేటప్పుడు మేమందరం కూడా పెద్ద ఎత్తున రోడ్లకి ఎక్కి బంధువులు చేసి ధర్నాలు చేసి ఎక్కడికక్కడ దీక్షలు చేసి మా నాయకుడు మద్దతుగా సంఘం అందరూ పడితే యావత్ ప్రజానీకం స్వచ్ఛందంగా రోడ్లు ఎక్కారు. ఇవాళ చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయితే ఆ పరిస్థితి ఎక్కడా కనపట్ల. చంద్రబాబు నాయుడు మద్దతుగా ఒక్క టీడీపీలో ఒక 4-5 తప్ప ఎవరు ఎక్కడ మాట్లాడలా, అంతా షో చేస్తారు. పోలీస్ స్టేషన్కి వెళ్ళి వాళ్ళకే వాళ్ళే సీఎంతో పోలీసులతో బాబు మేము స్వచ్ఛందంగా అరెస్ట్ అయిపోతాము, ఏదో టీవీల్లో అట్లా కనపడతామని చెప్పేసి కొంతమంది మీడియా వాళ్ళు పిలుచుకొని వాయిస్లు ఇచ్చుకుంటూ వాళ్ళు ప్రచార పట్టకం చేస్తూ ఉన్నారు. ఈ పరిస్థితుల్లో కమ్మపాటి రామ్మోహన్ రావు కావచ్చు, అచ్చెన్నాయుడు కావచ్చు, కొంతమంది టీడీపీ నాయకులు వాళ్ళకి ఫోన్లు చేసి మీరు కనీసం రోడ్డు ఎక్కండి, పార్టీ పొరుగు పోతా ఉంది, పార్టీ అధినేత అరెస్ట్ అయితే మనం ఎవరు రోడ్డు ఎక్కకపోతే, వాళ్ళు నేషనల్ మీడియా నేషనల్ మీడియా అందరూ గమనిస్తూ ఉన్నారు, పార్టీ పొరుగు బజార్కి ఎక్కిపోయిందని చెప్పేసి ఆవేదన చెప్తా ఉన్నారు. ఇవాళ ఒకటే చెప్తా ఉన్నాం, తెలుగుదేశం పార్టీకి రోజు రోజుకి ప్రజాదరణ క్షీణించింది,
దీనికి ప్రధాన ఉదాహరణ ఆ పార్టీ అధ్యక్షుడు నంద్యాల అరెస్ట్ అయ్యి దాదాపు 36 గంటలు గడిచినా కూడా ఎక్కడ కూడా స్వచ్ఛందంగా ప్రజలు అనేవాళ్ళు ఎవరు కూడా ఇవాళ ఆవేదన చెందట్లేదు. నిజం చెప్పాలంటే దివంగత ఎన్టీ రామారావు గారి ఆత్మ శాంతించని చెప్పి చాలామంది చెప్తా ఉన్నారు. ఎవడు చేసిన పాపం ఆడ కర్మ ఆడు అనుభవిస్తాడు. చంద్రబాబు నాయుడు తీసిన బోధ చంద్రబాబు నాయుడు పడ్డా అని చెప్పి యావత్ ప్రజానికి ఇక్కడ చెప్తా ఉంది. ఫైనల్గా చెప్పండి సార్, ఎంత పెద్ద వ్యక్తులైనా కూడా చట్టం ముందు సమన్లు అనే నిన్న కేసు అనేది రుజువైంది అంటారు తీర్పు? తప్పనిసరిగా రుజువైంది. చట్టం నిన్న హిమబిందు గారుగా ఏం తీర్పిస్తారని చెప్పి చాలామంది ఎదురు చూశారు. ఆవిడ వాళ్ళ ప్రజాస్వామ్యాన్ని కాపాడింది. ముందా చెప్పినట్టుగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసిన మన గొప్ప విశిష్ట ప్రపంచంలోని విశిష్టమైన రాజ్యాంగ విలువల్ని నైతిక విలువల్ని ఆవిడ కాపాడారు. సుప్రీంకోర్టు లాయర్ల బృందం 100 కోట్ల ప్యాకేజ్ తీసుకుని వచ్చే సుప్రీంకోర్టు లాయర్ల బృందం ఒత్తిళ్ళకి ప్రలోభాలు తలకకుండా నిజం ఏదైతే ఉందో ఆ నిజాన్ని నిక్కచ్చిగా చెప్పి ఆవిడ భారత ప్రజాస్వామ్య యొక్క గౌరవాన్ని కాపాడారని చెప్పి తెలియజేస్తూ తప్పనిసరిగా మొన్న ఇచ్చిన తీర్పు ఒక చారిత్రాత్మక తీర్పుగా మేము చెప్తూ తప్పనిసరిగా ఇది ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడే ఒక ప్రక్రియ. అంతిమంగా ఈ చట్టం ముందు అందరూ సమానం అనేది ఈ యొక్క తీర్పు ద్వారా తేటతలని తెలియజేస్తా ఉన్నాం. Hit TV app, all the success for their launch. Please download the app. Download the Hit TV app now. Please download the app now. Please download the app now. Please download the app now. Download the app now.